మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం హోదాలో మొదటిసారి కల్వకుర్తికి రేవంత్ రెడ్డి వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. నేడు కల్వకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం హోదాలో మొదటిసారి కల్వకుర్తికి రేవంత్ రెడ్డి వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇదంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్ చెప్పండి, ఇవాళ కల్వకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎన్ని గంటలకు ఆయన కల్వకుర్తికి చేరుకుంటారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, నాగర్ కర్నూలు జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ కేంద్ర మంత్రి సుధీర్ జైపాల్ రెడ్డి కంస విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించేందుకు మధ్యాహ్నం 3.5 గంటల సమయంలో కల్వకుర్తికి రానున్నారు. అయితే బేగంపేట నుంచి కూడా నేరుగా హెలికాప్టర్ ద్వారా కల్వకుర్తి హెడ్ క్వార్టర్ చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ముందుగా 4 గంటల సమయంలో పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ మైదానంలో ఉన్నటువంటి భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గానికి మొట్టమొదటిసారి వస్తున్న నేపథ్యంలోని పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు పెద్ద ఎత్తున కూడా అక్కడ పర్యటించి పనులన్నీ పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భారీ బహిరంగ సభ పూర్తయిన అనంతరం కూడా ఆయన నేరుగా కల్వకుర్తి ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి సుధీర్ జైపాల్ రెడ్డి మాజీ మంత్రి కంస విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించబోతున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా తిరిగి ఆయన హైదరాబాద్ కు చేరుకునేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉన్నది. అయితే మధ్యాహ్నం సాయంత్రం నుంచి తిరగబోయే పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ ఎత్తున కూడా బందోబస్తు కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సభ పూర్తి అనంతరం నేరుగా ఆయన రోడ్డు మార్గం ద్వారా విగ్రహావిష్కరణ చేరుకుంటున్న నేపథ్యంలోనే రోడ్డు వెంబడి కూడా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాకు సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి వస్తున్న నేపథ్యంలోనే ఇటు ఆయనకు సంబంధించిన అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు? జిల్లాకు సంబంధించి ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అభిమానులు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిన తర్వాత ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే ఇటు నాగర్ కర్నూలు జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానులు కానీ పెద్ద ఎత్తున తరలిరావని చెప్పి పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ బహిరంగ సభ సక్సెస్ చేయడం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా రేవంత్ రెడ్డి మొదటిసారిగా కల్వకుర్తి చేరుకుంటున్న నేపథ్యంలో దానికి తప్పటిగానే ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.